హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహా సుష్మ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పాప డైలీ యాక్టివిటీస్ అన్నమాట. చూసారా, మా పాప ఒక పెన్సిల్ పట్టుకుని పేపర్ మొత్తం రాసేస్తుంది. చెప్పాలంటే కొంతమందికి ఇంకో 2 ఇయర్స్ వచ్చేంత వరకు ఏదైనా పట్టుకోవడం తెలియదు, రాయడం కూడా తెలియదు. బట్ మా పాప ఏంటంటే చూసారా, పెన్సిల్ అంటే స్కెచ్ ఇచ్చేసి అనమాట, ఒక పేపర్ ఇచ్చి గీతలు గీసేస్తుంది అనమాట. ఇప్పుడు క్యాప్ తీసేస్తాను, బట్ అంటే యాక్ని గీసేసుకుంటుంది బట్టలకి, అందుకని నేను క్యాప్ తీయలేదు అనమాట. చూసారా, పడుకొని మరి రాసేస్తుంది మా పాప. ఆ రోజు కొంచెం బయటికి వెళ్తున్నాం, ఏడుస్తుందని కొంచెం ఆ రోజు ఇచ్చేసాను అవి రాసుకుంటుంది. ఎందుకంటే ఇవన్నీ చేస్తుంది, ఇవి ఏంటంటే నైట్ అనమాట, నైట్ పూట అనమాట వాళ్ళ అంటే వాళ్ళ నాన్నగారు యూట్యూబ్ గురించి డ్రాయింగ్ వేస్తారన్నమాట యూట్యూబ్ ఛానల్ కోసం. అప్పుడు చూస్తుంది అనమాట ప్రతిదీను. దీనికి ఒక పేపరు ఒక స్కెచ్స్ ఇచ్చేస్తే అలా రాసుకుంటుంది. అందుకే ఇప్పటి నుంచి దానికి స్కెచ్ పట్టుకోవడం తెలుసు అన్నమాట, ఒక పేపర్ కాడ రాయడం కూడా. చాలామందికి 2 ఇయర్స్ 3 ఇయర్స్ వచ్చేంతవరకు తెలియదు ఎలా రాయాలి, ఎలా పట్టుకునే వాళ్ళం అని తెలియదు మా పాపకి. కానీ మా పాప మాత్రము అన్ని త్వర త్వరగా నేర్చుకుంటే పడుకొని మరీ రాసేస్తుంది. చూసారా, నేను సుష్మా వాయిస్ వస్తుంది పక్కన కూర్చుని అనమాట. అలాగా తాయ్ బాయ్. అంటే బొమ్మలు ఆ రోజు చూస్తుంది, బొమ్మలు వేస్తూ రాసుకుంటుందన్నమాట ఆ రోజు. అయితే వాయిస్ అంటే బొమ్మలు కదా, కొంచెం ఏ సౌండ్స్ అవన్నీ వస్తాయని నేనే కొంచెము తగ్గించాను. సౌండ్ తగ్గించేసి నేను వాయిస్ ఇస్తున్నాను. ఎక్కువ మాషా అంటారు కదా, అవి ఎక్కువ చూస్తుంది పిల్ల బొమ్మలు, అవి ఎక్కువ బాగా చూస్తాను. మార్నింగ్ లేసిన వెంబడి నవ్వి వేసేస్తాను టీవీలోన, చక్కగా లేచి అలా కూర్చొని చూస్తుంది లేచిన వెంబడి. అలాగా నేను అంతలోకి ఏవైనా పనులు చేసుకుంటాను, ఏవైనా ఉంటే అంతలోకి పడుకుని మరి ఏంటో ఇంక పెద్ద అయితే ఇంక చదువుతుంది లేదు తెలియదు కానీ. బట్ ఇప్పుడైతే మాత్రము స్కెచ్ పట్టుకుని పెన్సిల్ ఏవిచ్చిన పెన్ ఏవిచ్చిన అలాగే గీస్తుంది అన్నమాట మా పాప. ఏ బోర్డు గీస్తూ ఉంటుంది. ఇంక చెప్పాలంటే క్యాప్ ఇంక తీయమంటుంది, గొప్ప అల్లర చేస్తుంది. బట్ నేనే తీయను క్యాప్, ఎందుకంటే మొత్తం గీతలు చేసుకుంటుంది చేతులు కాళ్ళు అవన్నీ. అందుకు ఆ రోజు అలాగా వాక్ చూసుకుంటుంది అన్నమాట. రెడీ చేస్తాను మా పాపకి, అంటే బయటికి వెళ్తుందామని రెడీ చేస్తాను. ఇప్పుడు షూ అన్నీ ఇస్తాను. టీవీ ఒకళ్ళు చూడాలనుకుంటే దగ్గరికి వెళ్ళిపోద్ది, ఆ టేబుల్ దగ్గర అలా బుర్ర పెట్టుకొని చూస్తుంది, దగ్గరికి వెళ్ళిపోయి పైకి ఎలా తల పెట్టుకొని చూస్తుంది. అమ్మో తల అయితే నొప్పి వచ్చేస్తుంది. నేను ఒకసారి ట్రై చేస్తాను ఎలా చూస్తుంది ఏంటనే, బట్ నాకే నొప్పి పెట్టింది. అవి ఎక్కువ చూస్తుంది అన్నమాట మాషా. అవి మా పాప బాగా అలవాటు చూడటము, దగ్గరికి వెళ్ళి చూస్తుంది అన్నమాట. దగ్గరికి వెళ్ళింది చూపిస్తుంది అంటే ముక్కు గీరించుకొని చూస్తారు, ఎంత గంట పడిపోయింది దానికి, తక్కువ ఊడిపోయింది అన్నమాట ముక్కు. నాకైతే చాలా భయం వేసింది అమ్మ, నేనైతే మాత్రం ఏడ్చేస్తాను. కాకపోతే మా పాప మాత్రం అస్సలు ఏడలేదు, ఆ ముక్కు తొక్క ఎక్కిపోయినా కూడా ఏడలేదు. చాలా పెద్దది తొక్క ఎక్కిపోయింది, అది గీరించుకుపోయింది. దాని బాడీ లోషన్ రాస్తుంటే అది అంటే పై క్యాప్ కొంచెం సూదు కొట్టడం వల్ల గీరేసింది ముక్కుకి. అందుకు చూపిస్తున్నాను అన్నమాట అది. అది అంత అంటే అంత దగ్గరికి వెళ్ళి చూస్తుంది అన్నమాట, అదంటే అలా చూస్తుంది. నాకైతే మాత్రం అమ్మో నొప్పి వచ్చేస్తుంది మేడ అయితే మాత్రము, దానికి మరి నొప్పి వస్తుంది లేదో తెలియదు కానీ చూసారా అలా చూస్తుంది అన్నమాట. అందుకే మీకు చూపిస్తుంది అన్నమాట ఈ విధంగా దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎంతగా నేను అక్కడ చాపేసి గోడ పక్కకి వెళ్ళి కూర్చోబెట్టినా ఒక తలగడ దగ్గర అయినా అలాగే కూర్చుంటుంది అన్నమాట.
పిలుస్తుందండి, కుక్క అరుస్తుందని చెప్తుంది నీకు. చూస్తారా ఈ బాటిల్, చెప్పాలంటే ఈ బాటిల్తో మీకు ఒకసారి వీడియో కూడా చేస్తుంటాను అన్బాక్సింగ్ అని. చెప్పాలంటే మా పాపకి చిన్న బాటిల్ ఉంది ఇది, తాగనడికి ఆ బాటిల్ లేదన్నమాట. ఈ బాటిల్ మొన్నే తీసాను. చెప్పాలంటే ఇప్పుడు వచ్చి అంటే ఫస్ట్ కొన్నేటప్పుడు ఈ బాటిల్ ఇచ్చానమాట, తాగడం కొంచెం కష్టం అనిపించింది, స్టీల్ కదా కొంచెం బరువు అనిపించింది అన్నమాట. ఇప్పుడు చూసారు ఎలా తాగేస్తుంది మా పాప బాటిల్ పట్టుకొని పైకి ఎత్తి మరీ తాగుతుంది. అంటే చెప్పాలంటే ఒకసారి మేము చూపించమన్నమాట, ఇలాగా తాగిపించాము పట్టుకొని, ఇంక చూసింది కదా ఇంక అలాగే తాగుతుంది అన్నమాట రోజును. ఈ బాటిల్ చెప్పాలంటే నేను కొనేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నేను పెట్టాను, బట్ మా పాప తాగేది కాదు, పక్క తోసిస్తుంది బాటిల్ ఇటు విచిత్రంగా ఉందని. అప్పుడు ఇప్పుడు ఆ బాటిల్ లేకపోవడం మీ బాటిల్ తీసానమాట నేను. ఇప్పుడు మా పాప బాగానే తాగుతుంది, చూసారా మా పాప ఎంత బరువైన ఎత్తేస్తుంది. అందులో ఎక్కువ వాటర్ ఉండే నింపుగా పెట్టాను నేను, అయితే పట్టుకోవడము ఆ తాగడం చూసారా ఎలా పట్టుకోయింది మా పాప. నేను చేసిన ప్రతి ఏదైనా అది అవ్వని ఎలా చూసుకుని ఉంటుంది, అది రేపటికైనా ఎల్లుండికైనా చేసి చూపించేస్తానమాట. అది వాక్ చేస్తుంది, అటు ఇటు వాక్ చేస్తుంది మా పాప. అంటే ఆ రోజు మేము బయటకు వెళ్తున్నామన్నమాట, అప్పుడు రెడీ చేశాను షూ వేసి. చెప్పాలంటే ఎప్పుడు షూతో నడలేదు కాబట్టి కొత్తగా నడుస్తుంది అన్నమాట దానికి. అంటే ఇప్పుడిప్పుడు నడక వస్తుంది, ఎందుకు షూ వేసి అనుకుని చెప్పాలంటే మా పాప చెప్పాలంటే ఎప్పుడు అరుస్తుంది, ఇప్పుడు నిద్రలో ఉందన్నమాట అందుకని అరవట్లేదు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, మా పాప ఇటువంటి చేస్తున్నవన్నీ కామెంట్ చేయండి. మా పాప చూడండి ఎంత అమాయంగా ఏడుస్తుందో, ఊరు మన ఎట్లు ఏడుస్తుందో పాప. బాయ్ బాయ్.